ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8న కర్తవ్య పత్రంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరు కానున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ మరోసారి కేంద్రంలో చక్రం తిప్పబోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్గా మారారు. సువర్ణ ఆంధ్రప్రదేశ్కు ఇదొక అద్భుత అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీజేపీ 10 ఏండ్ల పాలన తరువాత దేశ ప్రజలు గతం కంటే భిన్నమైన తీర్పు ఇచ్చారు. బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడం, ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీలైన బీహార్లోని జనతాదళ్, యునైటెడ్, ఏపీలోని తెలుగుదేశం పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తప్పనిసరి అవ్వడం దేశంలో ఈసారి చోటు చేసుకున్న కీలకమైన ఫినామీగా చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఇచ్చిన విక్టరీ స్పీచ్ లో బీహార్, ఏపీ రాష్ట్రాల్లో ఎన్డీఏ సాధించిన విజయానికి నితీష్, చంద్రబాబులే కారణమని ప్రత్యేకంగా కోట్ చేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ గత కొన్నేళ్లుగా బీహార్లో అత్యంత అస్థిరమైన ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో అత్యంత నిలకడలేని నాయకుడిగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అందుకు కారణం ఆయన అధికారం కోసం మట్టి కరుస్తూ అటు బీజేపీ కూటమి వైపైనా, ఇటు కాంగ్రెస్ కూటమి వైపైనా ఎటు పడితే అటు మారిపోతూ ఉంటారు. ఇప్పటికే చాలాసార్లు చేసి ఉండటంతో ఇరు కూటమిల్లోనూ విశ్వాసం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటే బీజేపీకి ఆధారమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఎన్నికల ముందు ఎన్డీఏలో చేరిన చంద్రబాబుకు రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలో లక్ బాగా కలిసొచ్చింది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీకి ప్రభుత్వాన్ని నడిపించేందుకు సొంతంగా మెజార్టీ ఉన్నట్లయితే ప్రాంతీయ పార్టీల ఆటలు సాగవు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టేయడమో లేదా కేంద్రం ఇచ్చిన దాంతో సర్దుకుపోవడమో అవకాశం కోసం ఎదురు చూడడమో తప్ప ప్రాంతీయ పార్టీలు పెద్దగా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఉంటుంది. 2014లో ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీదైనా, 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైసీపీదైనా ఇదే పరిస్థితి. అయితే ఈసారి సీన్ మారింది. అటు ఎన్డీఏతో పాటు ఇటు ఇండియా కూటమి, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం ఏం చేసేందుకైనా సిద్ధం అనేలా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, బీహార్లోని జనతాదళ్, ఏపీలోని తెలుగుదేశం పార్టీలు తమకు మద్దతిచ్చినట్లయితే రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇప్పటికే ఆఫర్ ప్రకటించినట్లు వార్తలొస్తున్నాయి. ఇటు బీజేపీ సైతం చంద్రబాబు పెట్టే ఎటువంటి డిమాండ్లను నెరవేర్చడానికైనా సంసిద్ధంగా ఉన్నామని అంతర్గతంగా సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం. దాంతో పాటుగా చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ పదవి ఆఫర్ చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తమ ప్రయాణం ఎన్డీఏతోనే అని చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు చేసిన ఈ స్పష్టమైన ప్రకటనతో కుదేలైన స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకోవడం మరోసారి దేశ రాజకీయాల్లో చంద్రబాబుకు ఏర్పడ్డ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర కేబినెట్లో 4-5 మంత్రి పదవులను ఆశిస్తున్నట్లుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. 16 ఎంపీ సీట్లతో బీజేపీ తరువాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ రవాణా, వ్యవసాయం, జలశక్తి, గ్రామీణాభివృద్ధి, హెల్త్ శాఖల్లో మంత్రి పదవులతో పాటుగా లోక్సభ స్పీకర్ పదవి కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ముచ్చటగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపడుతున్న నరేంద్ర మోడీకి ఈ 5 ఏళ్లు పాలన సజావుగా సాగించాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. అటు గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిన కారణంగా వెనుకబడిపోయిన ప్రాజెక్టులు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తిరిగి గాడిన పెట్టాలంటే చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఈ ఇద్దరూ పరస్పరం సహకరించుకుని ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చినట్లే, అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం.
గ్లాసు అంటే సైజు కాదు.